నేను ప్రార్థన చేసుకుందాం కొన్ని మాటలు విదాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ పరిశుద్ధమును గొప్పదైన నామానికి వందనాలు ఈ సాయంకాల వేళ గొప్పవారైన మీతో తండ్రి ఈ విధంగా మాట్లాడటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు మీ కుమారుడు సమయలు తన కుటుంబం కలిసి తండ్రి ఏర్పాటు చేయబడిన ఈ కూడికలు తండ్రి మీ పిల్లలుగా మేము అందరము చేరి ఉన్నాము మీ మాటలు వినాలన్న ఆశతో ఆసక్తితో ఉన్నాము అదిగో తండ్రి భూమి మీద ప్రతి మనిషికి జీవాన్ని జీవితాన్ని ఇవ్వగలిగిన మాటలు మీవి ఆ మాటలను వినడానికి ఆసక్తిని తండ్రి విన్న మాటలను మా హృదయాల్లో భద్రం చేసుకునే మనసును మాకు అనుగ్రహించండి మీ పిల్లలతో మీరే మాట్లాడమని మహిమ మీరే పొందమని యేసు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అవు ప్రిమేనివర్లారా నేను మీలో చాలామందికి పరిచయిస్తున్నాయి నేనంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తెలియకపో ఉండొచ్చు కానీ నేనంటే తెలుసు కానీ కొన్ని మాటలు దేవుని మాటలు బహుశా మనకు తెలియకపో ఉండొచ్చు కాబట్టి నేను తెలియసినా తెలియకపోయినా మీకు వచ్చే లాభం లేదు నష్టం లేదు కానీ దేవుని మాటలు తెలియకపోతే నష్టం ఉంది తెలిస్తే లాభం ఉంది అది చాలా అవసరం కనుక ఈరోజు మన సమయలు గారి కుమారుడు పుట్టినరోజు అనుకుంటా దానికి సంబంధించి ఇక కోడికి ఏర్పాటు చేశాడు కోడికి కాదు మీ అందరినీ పట్టుకొని తీసుకొచ్చాడండి అంటే ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ ప్రాంగణానికి తీసుకొని వచ్చాడు ఇదేదో ఆదాయం వచ్చేది అనుకుంటే లేకపోతే లాభం ఉంది అనుకుంటే మనల్ని అంతగా పట్టుకొని తీసుకురావాలి కానీ సొమేల్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినిపించాలనుకుంటున్నానండి అన్నట్టు ఇది అందరికో కానీ ఉండే మనసు కాదండి ఇది సాధారణంగా దేవుని మాటలు వినిపించాలన్న ఆలోచన ఆసక్తి ప్రస్తుత ప్రపంచంలో లేదండి ప్రపంచంలో కార్యక్రమాలు చేసి ఘనంగా పేరు పొందాలని ఉంటారు కానీ దేవుని మాటలు వినిపించి మనుషుల్ని మంచి మనుషులుగా మార్చాలన్న ఆలోచన తక్కువ శాతం ఉంటుంది ఇప్పుడు ఎలాగో పుట్టినరోజు సంబంధించి కాబట్టి కొన్ని మాటలు దేవుని గురించి మనం నేర్చుకుందాం పిల్లరా ఈ ప్రపంచంలో గొప్పది అన్నది ఏముంది ఉంటారు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఈ ప్రపంచంలో గొప్ప బహుమానం అన్నది ఏముంటుంది చెప్పాలి మీకు తెలిస్తే ప్రపంచంలో గొప్ప బహుమానం అన్నది ఏముంటుంది ఏముండదండి బంగారం ఉంటుంది కదా ఉంటుందా బంగారం గొప్పదేనా అయ్యో నేను అర్థం అవట్లేదా మీకు బంగారం గొప్పదేనా మీ దృష్టిలో కాదా ఒకసారి నిజం చెప్పండి మరి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతాను కదా బంగారం గొప్పదా గొప్పదే ఎందుకంటే మనం బంగారం కోసం ఎంత ప్రాకులాడుతామో మీకు ఉంది అందులో స్త్రీలంటేనే బంగారాన్ని అంటే పడి చేస్తారు లేదంటే వజ్రాలు వైడూర్యాలు ప్రస్తుతం బంగారం కొనుక్కోవడానికి డబ్బులు ఇవన్నీ మనకు విలువైనవి అనిపిస్తుంది అండి విలువైనవి అనిపిస్తుంది ఒక మాట చెప్తే చెప్పండి ఇప్పుడు బంగారం గొప్పదా మీ పిల్లలు గొప్పవాళ్ళ అబద్ధం ఆడకూడదు బంగారం గొప్పదా పోని వజ్రాలు గొప్పవా బంగారం అంటే తక్కువ రేటు కదండి వజ్రాలు అంటే ఎక్కువ రేటు వజ్రాలు గొప్పవా మీ పిల్లలు గొప్పవాళ్ళ నిజమా అవునా మరి వజ్రాలు ఎక్కడ దాస్తారు పిల్లలు ఎక్కడ దాస్తారు చెప్పండి అంతే కదా పిల్లలు ఉంటే ఎవ వజ్రాలు ఎవరి కోసం సంపాదిస్తారు వజ్రాలు ఎవరి కోసం సంపాదిస్తారు పిల్లల కోసం కదండి రైట్ ఏ తల్లిదండ్రులకైనా ఏదైనా దాచారు కష్టపడ్డారు అంటే ఆ సంపాదన అంతా పిల్లల కోసమే పిల్లల కోసం ఎందుకు దాస్తారు ఆలోచించండి మీరు చెప్పేసేటప్పుడు ఆలోచించాలి మరి ఇప్పుడు రాత్రి పగలు తల్లిదండ్రులు కష్టపడి కష్టం అంతా ఎవరికమ్మా అని అడిగితే నా పిల్లలు కాకపోతే ఇంకెవరికండి అంటాం ధర్మం అది ఇందుకు పిల్లల కోసం ఎందుకు దాస్తున్నారు బంగారం కోసం పిల్లలను దాస్తారా పిల్లల కోసం బంగారం దాస్తారా పిల్లల కోసం బంగారం దాస్తారు ఇంత పిల్లల కోసం బంగారం ఎందుకు దాస్తారు బంగారం కంటే పిల్లలు గొప్ప వాళ్ళు అనుకుంటారు కనుక ఆ గొప్పవాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కనుక ఇస్తారు అంతే కదా కానీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి వాతావరణం ఎలా ఉందో తెలుసా ఈరోజు డబ్బుకి బంగారానికి ఆస్తిపాస్తులకి ఇచ్చే విలువలు పిల్లలకి ఇవ్వలేదండి ఎందుకు ఇవ్వలేదు అంటున్నానంటే మనం ఉంగరం కూడా లేదు చూపిద్దామంటే ఒక పదివేల రూపాయలు ఉంగరం కొనుక్కున్నాం అనుకోండి ఉంగరాన్ని అంత భద్రంగా దాస్తాం తెలుసా పిల్లడిని కూడా దాయమండి అంత భద్రంగా పిల్లోని బయట పెడతాం బంగారాన్ని బీరువాలో పెడతాం అందుకే అడుగుతున్నాను మనం చెప్పడానికి వేరేగా బాగానే చెప్తాం ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి మీ పిల్లల్ని బంగారం కంటే గొప్ప వాళ్ళు అని మీ మనసులో పెట్టుకుంటున్నారా పెట్టుకుంటే ఎలా దాయాలో మీకు చెప్తాను నేను బంగారం ఈరోజు డబ్బు కంటే సంపాదించేదంతా పిల్లల కోసమే ఎవరైనా చెప్తారు కానీ ఈ సంపాదన కంటే నా పిల్లల గొప్ప అని మీ మనసులో ఉంటుందా లేదండి ఉంటే పిల్లల్ని ఈరోజు ఎలా పెంచాలో ప్రతి తల్లిదండ్రులు ఆలోచన చేసుకుందండి ఇక పిల్లలు కూడా తల్లిదండ్రులు అన్న అవగాహన సరిగా లేదండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఉండవలసిన ఆలోచన లేదు లేదు కనుకనే మనకి ఈ మధ్యకాలంలో సినిమాలు వచ్చినాయి ఏం సినిమాలు వచ్చాయి నానక ప్రేమతో అంట ఇంకొకటి ఏదో వచ్చిందండి అమ్మ కోసం బిచ్చగాడు అంటే అమ్మ గొప్పతనం ఎంతో చెప్పడానికి ఒక సినిమా తీశారు నాన్న గొప్పతనం ఎంతో చెప్పడానికి ఒక సినిమా తీశారు ఏంటి ఈ అమ్మని నాన్నని ఏ ఇంట్లోనూ చూడట్లేదండి పిల్లలు చెప్పాలి సినిమాలోనే చూపించాలి వీళ్ళ గురించి ప్రతి ఇంట్లోనూ అమ్మ నాన్న ఉంటారు ఉండరా అంటే ఈ పిల్లలకి ఎవరో అమ్మ నాన్నను చూపించడం కోసం సినిమాలే తీయవలసిన వచ్చిన పరిస్థితి వచ్చిందంటే పిల్లల్ని ఎలా ఆకర్షించాలనుకున్నారు వాళ్ళు అమ్మ గొప్పతనం ఏంటో నాన్న గొప్పతనం ఏంటో పిల్లలకి సినిమా రూపంలో చూపించాలి అనుకున్నారు అవునా కదా కానీ చూపించాలనుకున్న వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు సినిమాలు డబ్బులు సంపాదించడం తీస్తారు కానీ మనకు ఒక సందేశం ఏమందిస్తారంటే అమ్మ అంటే ఇంత గొప్పది నాన్న అంటే ఇంత గొప్పోడు అని చెప్తున్నారండి బాగుంది ఇప్పుడు నాన్నంటే ఎంత గొప్పోడు అమ్మంటే ఎంత గొప్పదో ఎవరో డైరెక్టర్ చెప్తేనే కానీ పిల్లలకు అర్థం కాదంటారా ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు ఉంటారా ఉంటారా ఉంటారు ఇప్పుడు ఆ సినిమాలో అమ్మే ఆ కొడుకు కోసం అంత కష్టపడి ఉంటే ఈ ఇంట్లో ఉన్న అమ్మ ఈ కొడుకు కోసం కష్టపడలేదంటారా స్త్రీలకు బాగా తెలుసు పురుట్ నొప్పులు అన్నవి మా పిల్లలు కూడా వినండి మీ అమ్మ నాన్న మీకోసం పడిన కష్టం ఏంటో మీకు అర్థం కావాలా పురుట్ నొప్పులు అన్నవి ఒక స్త్రీ జన్మంలో అంటే బ్రతుకు కాలంలో అతి ప్రమాదకరమైన భయంకరమైన బాధ ఏదైనా ఉంటే పురుట్ నొప్పులు అండి స్త్రీలకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రాణం పోతుందేమోనన్న భయంకరమైన బాధను సహిస్తూ జన్మనిచ్చే తల్లి అంటే ఆ విషయం స్త్రీలకు పక్కగా అర్థమవుద్ది తమ జీవితంలో అతి భయంకరమైన బాధను ఏదైనా అనుభవిస్తున్నామంటే అది పురుడు నొప్పులు కానీ ఆ పురుటి నొప్పులు పడిన తర్వాత కూడా తల్లి సంతోషపడి దేనికోసం చూ దేని చూసి దేని చూసి చెప్పండి బిడ్డను చూసి అంటే ఎంత భయంకరమైన ఈ నొప్పులను కూడా ఆ బిడ్డను చూసిన తర్వాత ఏం చేసింది మర్చిపోయింది మర్చిపోయిందండి ఇక తండ్రి దాకా వెళ్తే ఏంటి తండ్రి కోసం ఈరోజు ఏం చేస్తానో తెలుసా నాన్నకు ప్రేమతో అని అది ఏదో సినిమా చెప్తున్నారండి ఒక నాన్న మీ కోసం పడే ఆ కష్టం మీ ఇంట్లో చూడలేదా సినిమాలోనే కాదండి నాన్న ఎంత కష్టపడతాడో ఇంట్లో మన నాన్న చూస్తున్నాం కదా ఎంత కష్టపడతాడు సినిమా అన్నది ఎలా తీసుకుంటాం తెలుసా అండి సినిమా చూసేంతవరకు మన మనసు కొంచెం కరిగిపోతుంటుంది మా నాన్న కూడా ఇలాగే కష్టపడతానని అనిపిస్తుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకో సినిమా ఏదైనా వస్తే దానికి అలవాటు పడిపోతాం కానీ ప్రతి తల్లిదండ్రుల గురించి ఇంట్లో మనం ఆలోచిస్తేనండి పిల్లలు ఏం చేయాలంటే ఇంట్లో ఆలోచిస్తే మా నాన్న జీవితం ఇదా మా నాన్న ఎంతగా కష్టపడుతున్నది మా కోసమా మా అమ్మ ఇంతగా ప్రయాసపడుతున్నది మా కోసమా అని అర్థం అలా అర్థం అవ్వాలంటే ముందు శిక్షణ ఎవరి దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి తల్లిదండ్రుల దగ్గర నుంచి శిక్షణ ప్రారంభం అవ్వాలి ఎందుకు శిక్షణ ప్రారంభం అవ్వాలో ఒక విషయం చెప్తానండి ప్రపంచంలో అతి విలువైన బహుమానం ఏమని చెప్పాం ప్రపంచంలో అతి విలువైన బహుమతి ఏంటి ఏంటమ్మా ఏంటి పిల్లలేనా పిల్లల కంటే మించిన బహుమానం బంగారం గొప్పది ఏమైనా ఉందా అమ్మా మీ పిల్లలకంటే బంగారం గొప్పదా ఏంటి కొంపదీసి మీ పిల్లలు గొప్పోళ్ళు ఏ ఈ గొప్ప అయిన బంగారు ఈ బహుమతిని ఎవరిచ్చారు భార్య భర్తలు కలిస్తే పుట్టామండి అనుకుంటున్నారేమో కాదండి దేవుడు ఇస్తే వచ్చాం ఒకసారి బైబిల్లో ఆ మాట కూడా చూడండి చూడండి ఒకసారి కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యాయం మీకు సాధారణంగా మాట్లాడుకుంటారు చదువుకుంటుంటారు వింటుంటారు ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యాయం మూడో వచనం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాధ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం గర్భఫలం కుమారులు అన్న పై మాట కోసమే తీసుకొని అబ్బాయిలు పుడితేనే బహుమానం అని కాదండి అందుకే మళ్ళీ రెండో మాట కూడా వెంటనే మనకు ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే భారం అబ్బాయి పుడితే లాభం అనుకునే స్థితికి వచ్చేసాం కాబట్టి అందుకే కుమారులు అన్న మాటతో ముగించేస్తే మనకు మగపిల్లలే స్వాత్యం అనుకుంటామని మళ్ళీ అని అన్నాడు అక్కడ మగ ఆడనా లేదు కాబట్టి గర్భఫలం ఏదైనా సరే అది ఎహోవ ఇచ్చు బహుమానం గర్భఫలము ఎహోవ ఇచ్చు బహుమానం బహుమానాలు సాధారణంగా ఇప్పుడు వస్తాయి చెప్ప బహుమానాలు మనకు ఎప్పుడు తెచ్చిస్తారు బహుమతులు ఎప్పుడు తెచ్చిస్తారు ఏదైనా ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు మనం పిలుచినోళ్ళు ఏం చేస్తారు బహుమతులు తెచ్చి ఇస్తారు ఇప్పుడు సాధారణంగా మనుషులు ఎవరైనా సరే ఏలాంటి ఎలాంటి బహుమతులు ఇస్తారు నేను ఇందా చెప్పాను బిడ్డలను కాదని మీరు అన్నారు కూడా బిడ్డలను కాదని లోకంలో ఉన్న ఏది కూడా గొప్పది కాదు అవే తెస్తారా బిడ్డలను తెస్తారా వచ్చిన చుట్టాలు మనకు బాగా కావాల్సిన వాళ్ళు చుట్టాలు బంధువులు మనకు తెచ్చిచ్చే బహుమతులు ఏముంటాయి బంగారం ఉంటుంది బొమ్మలు ఉంటాయి చీరలు ఉంటాయి డబ్బు రూపంలో ఇస్తే డబ్బు ఉంటుంది అంతేనా అంతకుమించి ఇంకేముండదు వీళ్ళందరూ ఉదాహరణకి మన సోమయ్యలు గారికి పెళ్ళి అయ్యింది అనుకుందాం పెళ్ళికి వచ్చిన అలాంటి వాళ్ళు మనందరం వచ్చామనుకోండి మనందరం ఏమి ఇస్తాం నేను నేను బాగా ఇష్టం అండి ఆయనకి లేకపోతే ఆయనే నాకు బాగా ఇష్టం నేను ఏం చేశానంటే ఏదో కష్టపడిన మొత్తానికి ఒక పదివేల రూపాయలది ఒక పెద్ద బొమ్మ వచ్చానండి పదివేల రూపాయలది ఈ పదివేల రూపాయల బొమ్మని ఈయన ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి చెప్పండి పోనీ ఏం చేయాలా మనం బొమ్మలు ఎక్కడ పెడతాం అరమరలో పెడతాం పెడతామండి అరమరలో దాస్తాం అరమరలో దాయటమే కాదు ఇప్పుడు తెలుగుగా ఏం చేస్తున్నారు దానిపైన కవర్ వేస్తున్నారు ఎందుకు దుమ్ము దూలిపడి పడి ఆ బొమ్మ పాడైపోకూడదని కదా నేను ఇచ్చిన పదివేల రూపాయల బొమ్మనే పదివేల రూపాయల బొమ్మలు ఏమి ఇచ్చేస్తామంటే చెప్పడం అలా చెప్తాం కానీ మేము ఒక రెండు వేలు వెయ్యిదే ఇస్తాం అంటే మీకు కొంచెం అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను ఇచ్చిన ఆ వెయ్యి రెండు వేల రూపాయల బొమ్మనే సమయాలు గారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కానీ వాళ్ళ భార్య కానీ ఏం చేస్తారంటే ఒక అరమర్లో పెట్టి దానిపైన కవర్ వేసేస్తారు నేను ఎప్పుడైనా వచ్చాను అనుకోండి వాళ్ళ ఇంటికి చూస్తాను బొమ్మను చూసిన తర్వాత ఏమంటాను హా సమయంలో అప్పుడు పెళ్ళికి ఇచ్చిన బొమ్మ ఇప్పటివరకు భద్రంగా దాచావా అంటాను అది ఎప్పుడు ఎక్కడుంటే అలా అంటాను అరమర్లో భద్రంగా కనబడితే నేను ఇచ్చినందుకు సంతోషపడి ఇప్పటివరకు దాచావా అని అడుగుతాను అంతే కదా అంతే ఒకవేళ నేను వచ్చేసరికి అది ఏ మెట్లు దగ్గర మట్టిలో మట్ మొత్తం దొరుకుతుంది అనుకోండి మట్టి మట్టిగా అయిపోయి పాడైపోయింది అనుకోండి చూసిన ఏమనుకుంటాను ఆ టయానికి డబ్బులు లేకపోయినా ఆయో ఈయనో అప్పటికి పిలిచాడు కదా అని ఇంత ఖరీదైన బొమ్మ తెచ్చి కొనిస్తే ఈయన ఏంటి ఇలా చేసేడు ఇక్కడ పాడేసేటేటే అనుకుంటాను అనుకుంటాను అనుకున్న మనసులోనే ఒక మాట చెప్పండి నేను ఇచ్చిన చెప్తున్నాను కదా పెద్ద సార్లు చెప్తున్నాను నేను ఇచ్చిన ఆ వెయ్యి రూపాయల బొమ్మని భద్రంగా దాయకుండా బయట పాడేస్తే అది పాడైపోతే నా మనసులో నేను నొచ్చుకుంటాను నొచ్చుకుంటాను బాధపడతాను ఇలాంటివి విలువ తెలివనకి ఇచ్చేవి ఏంటి అనుకుంటాం ఇప్పుడు బిడ్డలు అనుకునేవాళ్ళు పిల్లలు అనుకునేవాళ్ళు పిల్లలు అనుకునేవాళ్ళు నేను ఇచ్చిన వెయ్యి రూపాయల బొమ్మ కంటే విలువైన వాళ్ళ కాదా విలువైన వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారు అనుకున్నారు మీరు ఎలా అంటారంటే ఇది వెయ్యేనండి మాకు బిడ్డలకున్న రెండు కిడ్నీలు రెండు కోట్లు గుండెకాయ ఐదు కోట్లు ఇలా లెక్కేసుకొని ఒకవేళ మీరు ఇలా లెక్కేసుకొని మీరు ఈ బొమ్మ కంటే విలువైంది అనుకుంటున్నారేమో కాదండి మాతృమూర్తులకి మీకు అర్థం అవుతుంది మీకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఒక తల్లి ఒక ఒక స్త్రీ తల్లి కాకపోతే ఆ బాధ ఉంటుందా ఉండదా చెప్పండి అత్తోళ్ళ ఇంటికి వెళ్తుందండి కోడలు కోడలు అత్తోళ్ళకి వెళ్తే అత్తోళ్ళు బాగా సంపాదించుకున్నారు అలాగే అమ్మగోళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయలు అట్టుకెళ్ళింది పట్టుకెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసుకొని మురిసిపోద్దా ఒక బిడ్డ తన ఒడిలోకి రావాలనుకుంటుందా చెప్పండి ఆలోచించండి అమ్మా మీరు బంగారం కంటే బిడ్డలు గొప్పాలని మాట చెప్పారు కానీ బిడ్డలు లేకపోతే మీరు పడే ఆ శోభ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి పక్కింటి ఆవిడ చూస్తుంది ఇంట్లో అత్తగారు చూస్తుంది ఇంట్లో ఆడపడుచుంటే చూస్తుంది తోటిగోళ్ళు ఉంటే ఎక్కబడుస్తుంది ఇవన్నీ మీకు ఎలా ఉంటాయి తెలుసా అండి ఈ కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు డబ్బు ఉన్నా బంగారం ఉన్నా బిడ్డలు లేరు గొడ్రాల అనే ఒక మాట మిమ్మల్ని చంపేస్తుందండి అందుకే నన్ను పిల్లలు కిడ్నీలు గుండిగా ఈ విలువైనం కాదు సమాజంలో మీరు తలెత్తుకుని బ్రతకడానికి ఒక మాతృమూర్తి అని అంటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా మీరు పేరు పొందడానికి చూస్తారు ఇక తండ్రి పరిస్థితి అనే అంతే పిల్లలు లేని ఆ తండ్రిని ఎలా చూస్తారో తెలుసా అండి చాలా చులకనగా ఈ ఈ బాధ ఏ తల్లిదండ్రులు ఉండకూడదని దేవుడు ఆలోచిస్తాడండి ఆయన ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి గర్భ ఇస్తారు ఇప్పుడు నేను పెళ్ళికి వచ్చాను కాబట్టి నేను ఒక బహుమతి ఇచ్చాను అదే పెళ్ళికి దేవుడు వస్తాడా దేవుడు వస్తాడా పెళ్ళిళ్ళకి దేవుడు రాడండి పరిశుద్ధ వివాహం అని ఇంత పెద్ద టైట్లు పెట్టి పాస్ట్ కనిపి చేస్తారు పెళ్ళిళ్ళకి దేవుడు వస్తాడా వస్తాడు మరి దేవుడు కూడా వచ్చాడు కాబట్టి మరి దేవుడు కూడా ఏదో బహుమతి ఇవ్వాలి ఇవ్వకూడదా పెళ్ళికి వచ్చిన వాళ్ళు మరి ఒత్తి చేతులతో మనమే వెళ్ళాం మనం వెళ్తామా మనం సిగ్గుబడి కట్టేది లేదు ఎందుకు వెళ్తాం ఏం వెళ్తాం లేని చెప్పి మానేస్తాం మరి మనకంటే గొప్పడు కదండి ఉన్నతమైనవాడు బాగా డబ్బున్నోడు కోటీశ్వరుడు ఈ సృష్టిగా ఈ సృష్టికి అంతటి ఆధారభూతుడు సర్వోన్నతుడు ఇంకా మనం ఎన్నో పోల్చుకోవచ్చు లేండి దేవుని గురించి వర్ణించడానికి మనకు సరిపోం అయితే ఇంత గొప్ప అయినా అదే వివాహానికి వచ్చి ఇప్పుడు మరి ఆయన కూడా ఏదో బహుమతి ఇవ్వాలి కదండి ఇవ్వాలి ఏ బహుమతి ఇస్తే బాగుంటుంది మనుషులందరూ ఇవ్వగలిగిన బహుమతి ఇవ్వాలా ఇంకా గొప్ప దేవని ఇవ్వాలా మనుషులు ఎవరైనా ఇవ్వగలిగింది ఇవ్వాలా మనుషులు ఎవరు ఇవ్వలేనిది ఇవ్వాలా చెప్పండి మీరు ఏముంది ఇవ్వలేనిది చెప్పండి ఏమి ఉంది మనుషులు ఎవ్వరు ఇవ్వలేని గొప్ప బహుమతి ఇంకేముంది చెప్పండి ఒక్క బిడ్డలు కదండి పిల్లలు అంతే కదండి దాన్ని మించిన వాళ్ళు అది కాదని ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవరన్నారా దాన్ని మించుంది ఇవ్వగలిగిన మనుషులు ఎవరైన్నారా లేరు ఇప్పుడు ఆయన ఏం ఏమంటున్నాడు అదే వివాహం నేను వచ్చాను ఆయన అందుకే గర్భఫలము నేనిచ్చు బహుమానం అన్నాడండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వెయ్యి రూపాయలు మమ్మల్ని పాడు చేస్తేనే లోకానికి మట్టిలో పాడేస్తేనే నేను ఎంత ఫీల్ అవుతున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల కంటే విలువగలిగిన బిడ్డల్ని మీరు లోకానికి వదిలేస్తే భద్రంగా మీరు దాగిపోతే ఏమవుతుందో తెలుసా అండి ఏమవుతుందో తెలుసా ఈరోజు ఎందరో తల్లిదండ్రులు బిడ్డలను చూసుకుని ఏడ్చే పరిస్థితి వస్తుందండి కన్నప్పుడు అలా అనుకుంటారండి కన్నప్పుడు మీరు ఎలా ఏడుస్తాను నా కొడుకుని కన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత చక్కగా నన్ను అనుకుంటారా మీ ఆనందానికి మీ సంతోషానికి మీ పిల్లలే అవుతారు అవుతారనుకుంటారా చెప్పండి ఎన్ని కళలు కంటారండి ఎన్ని కన్నలు కంటారు ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటారు ఎన్ని ఆశలు ఉంటారు ఈ ఆశలు అన్ని అడి ఆశలైపోయి ఈరోజు తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయి వోల్టేజ్ హోమ్ అంటే తెలుసు కదండి మీకు అనాథాశ్రమంలో అంటారు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పుకున్న వీడియోలు మీకు న్యూస్లో వస్తుంటాయండి వాళ్ళు చెప్పి బిడ్డలు మా బిడ్డలు ఇక్కడికి మమ్మల్ని పంపించేశారు అని చెప్పుకొని ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి ఏమైందంటారు బిడ్డల్ని లోకానికి వదిలేస్తే లోకానికి అలవాటు పడిపోయిన మనుషులు ఏం చేస్తారు తెలుసా అండి చాలా ఆనందాలు ఉంటాయి లోకంలో మీకు తెలుసా అండి ఇక్కడ అరగంట సేపు మీరు కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడవచ్చు టీవీ దగ్గర కూర్చోండి ఆ లోకమే వేరు ఆనందమే వేరు ఇంకా టీవీ దగ్గర కట్టి వెళ్ళాలనిపించదు అంటే లోకానికి దేవునికి ఇదేనండి తేడా అది ఆకర్షిస్తుంది అంటనే మనిషిని ఇది ఆలోచింపజేస్తుంది ఎంత విలువైన బహుమతిని దేవుడు ఇచ్చాడు కదండి దేవుడు విలువైన బహుమతిని ఇచ్చాడు ఇది భద్రంగా ఆ అరమర్లో కవర కంటే గొప్పదేమని చేస్తే వేయండి అంత భద్రంగా దాయాలండి అంత భద్రంగా దాయాలి అయితే ఇప్పుడు పిల్లల్ని ఇచ్చిన ఆయన అంటున్నాడండి పిల్లల్ని ఇస్తే వాళ్ళు ఏమవుతారంటే ఒకసారి చూడండి గర్భపాలం ఏహో ఇచ్చు బహుమానం కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు అంటే వాళ్ళండి కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణాలు బాణాలు పుడతాయా అండి బాణాలు పుడతాయా పిల్లలు పుడతారా చెప్పాలా బలవంతుని చేతిలో బాణాలు అన్నాడండి బాణాలు పుడతాయా చెయ్యాలా బాణాలని తయారు చేయాలా పుడతాయా తయారు చేయాలి లేకపోతే చెట్లకి ఏమైనా కాస్తాయా బాణాలు చెట్లు కాస్తాయండి నీళ్ళేసి పెంచితే మొక్కగా ఎదుగుతాయా ఎదగవు ఓకే ఇప్పుడు బాణాలు తయారు చేయాలంటే ఏం కావాలో చెప్పండి అమ్మ బాణాలు తయారు చేయాలంటే బాణం తయారు చేయాలంటే బాణాలు తయారు చేయాలంటే ఏం చేయాలి ఏం కావాలి ఒక కర్ర ముక్కో చెక్క మొక్క కావాలమ్మా మరి తెలుగు కానట్టు చెప్తున్నారు ఒక చెక్క ముక్క ఒక కర్ర ముక్క మనకు కావాలి కదా బాణం తయారు చేసుకున్నాం చిన్నప్పుడు ఆ చీపురు పూలతో తన చేసాం కదా మొత్తానికి ఒక చెక్క మొక్క ఒక కర్ర ముక్క కావాలి అంతే కదా ఓకే బాణాలు తయారు చే బాణాలు మాత్రం పుట్టవు చెట్లు కాయవు చెట్లు కాయవు పుట్టవు కూడా చెక్క మొక్క మనం మన బాణం తయారు చేయాలి ఇప్పుడు మరి బలవంతుని చేతుల బాణాలు అన్నాడు ఈ బాణాలు ఎలా వస్తాయి ఇప్పుడు దేవుడు చెక్క ముక్కలు లాంటి పిల్లల్ని ఇచ్చాడండి చెక్క ముక్కలు లాంటి పిల్లల్ని ఇచ్చాడు ముగించేస్తానండి ఎంతసేపు కాదు మీకు మీకు అర్థమైన తర్వాత వదిలేస్తాను చెక్క ముక్కలు లాంటి పిల్లల్ని ఇచ్చాడండి ఇచ్చాడు కదా ఈ చెక్క ముక్కల్ని బాణాలు తయారు చేయాలంటే ఏం చేయాలా చెక్క ముక్కల్ని బాణాలు చేయాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి చెక్కాలి కదండి చెక్కాలి ఒక రూపం తీసుకుని రావాలి ఒకవేళ చెక్కకపోతే ఈ కర్ర ముక్క దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి ఇంట్లోకి వచ్చిన కుక్కను కొట్టడానికి అంతే కదా కర్రముక్కతో మనం ఏం చేస్తాం కుక్కను కొడతాం అంటే మనం ఈ చెక్క ముక్క లేకపోతే ఈ కర్ర ముక్కని దేనికి ఉపయోగిస్తామంటే గుమ్మంలోకి వచ్చిన కుక్కను కొట్టడానికి ఉపయోగిస్తామండి ఒకవేళ చెక్కితే బాణం చేస్తే దేనికి ఉపయోగించగలం బాణాన్ని దేనికి ఉపయోగించగలం బలమైన సింహాన్ని కూడా చంపడానికి ఉపయోగించం బాణాలతో సింహాలను చంపుతారు మీరు తెలిసలేదు కదా అది కర్రముక్కతో సింహాలు చంపుతారేంటి అంటే ఈ కర్ర మొక్కనే మనం సిం బలమైన సింహాన్ని చంపాలి అంటే ఈ కర్ర మొక్కను మనం ఏం చేయాలి ఇప్పుడు బాణంగా చెక్కాలి అంతే కదండి బాణంగా చెక్కాలి ఇప్పుడు బాణాన్ని కర్ర మొక్కని బాణం చేయాలంటే కావాల్సింది ఏంటి అమ్మా కర్ర మొక్కని బాణం చేయాలంటే చెక్కాలి కదా చెక్కాలంటే కావాల్సింది ఏంటి ఏం కావాలమ్మా వీళ్ళు చెప్పేస్తున్నారు వీళ్ళకి ఎందుకంటే కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు వీళ్ళు వాక్యం మీద అనుభవం ఉన్న తమ్ముళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు మీరు ఆలోచించరు తెలిగే కదా మనం అడుగుతున్నది వాక్యంలో మర్మాలేం కాదు అందుకే నేను ఈ భాషలో చెప్తున్నాను మనకి మనందరికీ మనం మన భాషలో అర్థం అవ్వాలని కర్ర మొక్కని బాణంగా తయారు చేయాలంటే చెక్కాలి చెక్కాలంటే కావాల్సింది చాకో కత్తు అంతే కదమ్మా ఓకే ఇప్పుడు దీన్ని ఏమంటారు మరొక భాషలో ఏమంటారమ్మా దీన్ని రెండు అంచులు కలిగిన కత్తి చాకు ఈ చాకుతో ఈ చాకుతో ఆ పిల్లలు అనే చెక్క మొక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చక్కగా చెక్కుకొస్తేనండి వస్తేనండి బాణాలు అవుతారంటండి ఈ బాణంతో బలమైన సింహాన్ని కొట్టొచ్చంట ఎవరా బలమైన సింహం ఆయన ఎలా తిరుగుతున్నాడంట చూస్తారు బైబిల్ ఉందో చూద్దామా ఒకసారి అపవాది సిచ్యువేషన్ ఎలా ఉందో అపవాది పరిస్థితి ఎలా ఉందో చూడండి తిమ్మూతి రాసిన పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక తమ్ముడు రాసిన పత్రికలునా ఆయన గర్జించే సింహం ఎవరిని మింగుదురు అని తిరుగుతారు చూడండి ఒకసారి వాళ్ళకు చెప్పండి ఒకసారి రిఫరెన్స్ చెప్పండి పేతురాసన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన తీసుకోండి అంటే సింహం ఎవరో చూద్దాం సింహం అంటే మనం ఏమనుకుంటాం అంటే సాధారణంగా యోధాగోత్ర సింహం యేసుక్రీస్తు వారు కదా అనుకుంటాం సింహం అనే పోలిక సాతానం కూడా పోల్చబడింది అయితే మీరు పుల్ల మొక్కగా ఉన్న ఈ బిడ్డల్ని చెక్క మొక్కల్లో ఉన్న ఈ బిడ్డల్ని కత్తితో చెక్కారు కదా బైబిల్ అని వాక్యంతో కత్తి అని దీంతో చెక్కారు కదా చెక్కి బాణం తయారు చేశారు ఈ బాణంతో మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు సింహాన్ని చంపచ్చు ఏ సింహాన్ని చూడండి అపో అది ఎలా తిరుగుతున్నాడంట నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా మెలకుగా ఉండండి మరి మెలకువగా ఉండమంటే రాత్రి అంతా పడుకోకుండా ఉండమని ఏం కాదు ఆలోచన పరంగా ఈ జీవితానికి సంబంధించిన ఆలోచన పరంగా మరొక జీవితం గురించి ఆలోచన పరంగా మెలకుగా తెలివిగా ఉండాలని అలా మెలకుగా ఉండండి ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడంటండి ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడండి సింహంలా సింహం మింగితే బాగుంటుందండి సింహం మింగేస్తే మళ్ళీ మనం బతకగలమా అంటే వాడు మింగేక ముందే ఈ బాణం వెళ్ళి వాడిని టచ్ చేయాలి వాడిని చంపాలి అంటే ఈ చెక్క మొక్కను బాణంగా తయారు చేయాలి తయారు చేయాలండి ఓకే ఇప్పుడు సింహాన్ని చంపింది ఏంటి చెప్పండి సింహాన్ని చంపింది ఏంటి బాణం బాణమే కదమ్మా చంపింది ఓకే టార్గెట్ ఎవరిది బాణం ఆ సింహాన్ని గుచ్చుకుంది కాబట్టి చచ్చిపోయింది ఎందుకంటే టార్గెట్ ఎవరిది ఎవరిది బాణం ఎవరైతే వేసారో వాళ్ళది అంతే కదా ఈ చెక్క మొక్కలో ఎవరివి దేవుడిచ్చాడు బహుమతి ఇచ్చేశాడు మరి ఎవరికి ఇచ్చాడు తల్లిదండ్రులకు ఇచ్చేశాడు ఈ తల్లిదండ్రులు ఈ బాణ ఈ చెక్క మొక్కని ఏం చేశారు చెక్కారు ఎలా తయారు చేశారు బాణంగా తయారు చేశారు తయారు చేసిన ఈ బాణాన్ని ఎవరి మీదకు వదిలేరు అపవాది మీదకు దుష్టుడి మీదకు వదిలేరు వదిలేరు కదా వదిలిన వాళ్ళు ఎవరు వదిలిన వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు అంతే కదండి బాణం ఆ సింహాన్ని చంపిన వదిలిన వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు బాణాన్ని బయటకు వదిలేస్తున్నారండి బాణంగా కాకముందే వదిలేస్తున్నారు లోకానికి ఒక కొంతమంది అండి చాలా సంబరపడిపోతారు ఏంటంటే బా అప్పని ఇలాగాను అలా తిట్టు ఏ మామిని ఇలా అని అంటారు ఇదేదో వాళ్ళు బూతులు తిడుతుంటే ఆనందపడిపోతుంటారు లోకానికి అలా వదిలే లేదు దేవుడు ఈ బాణాలని చెడిపోయి పడిపోయి తిరగమని తల్లిదండ్రులు ఇది చాలా సంబరపడతారండి ఇంతంత డ్రెస్సులు వేసుకుంటారండి హాఫ్ డ్రెస్సులు వేసుకొని మీరు ఆ డాన్స్ ప్రోగ్రాలు అవి చూడండి వాళ్ళు లోపల అంటే మీకు అర్థం అవడం తప్పదు ఇంకా మరి లోపల ఉన్న వస్త్రాలు కూడా కనిపించేలా వేసుకుని బట్టలు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ చిన్న వయసులో డాన్సులు వేస్తే వాళ్ళ తల్లిదండ్రులు మీకులా ఎదరు కూర్చొని ఓ పొంగిపోతుంటారు చప్పట్లు కొట్టేస్తుంటారు ఆనందపడిపోతుంటారు ఏం చేయడానికి ఏం చేయడానికి ఈ వస్త్రాలు చూస్తారండి అందరూ ఉంటారు కదా చూడండి ఇప్పుడు వెనకాల కూర్చున్న కూరలు ఈ మాటలకు ఉన్నారా ఈ మాటలకు ఉన్నారా నన్ను పక్కన పెట్టి అనకూడదు నన్ను పక్కన పెట్టి నాకు బదులు ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి సగం డ్రెస్ చేసి ఇక్కడ డాన్స్ కట్టించండి సమయాలు ఇంటింటికి వెళ్ళొచ్చా ఇంట్లో ఉంటే సరిపోద్దా అదే అంటే జనాలు అలా ఆకర్షించబడుతున్నారండి అది కూడా తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయిపోతున్నారు చాలా సంబరపడిపోతున్నారు చాలా సంబర అంటే బహుమతులు వీలు వాళ్ళకి అర్థమైందా లేదా లేదండి ఆ తర్వాత ఈ సగం సగం ట్రస్సులు చూసిన కూరలు ఏం చేస్తున్నారు అనుకున్నారు వీడియోలు తీస్తున్నారు బయట పంపిస్తారు ఆడి చూస్తాడు ఈడు చూస్తాడు ఆడి చూస్తాడు మొత్తానికి ఎవడో కూడా చూస్తాడు చివరికి చూసిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు మొత్తానికి వెంట పడతాడు నచ్చితే ఇద్దరికి సెట్ అవుతే మొత్తానికి తల్లిదండ్రులకి దుఃఖమే నచ్చకపోతే యాసిడ్ వేసేస్తాడు ఆ తర్వాత ఇంక తల్లిదండ్రులకి ఎడిపే చచ్చిపోవడం వీళ్ళు ఇదంతా ఎలా అనిపిస్తుంది అండి పాతకాలంలో పెద్దగా మన మన పెద్ద తల్లి తల్లి ఎలా ఉండేవాళ్ళంటే ఒంటి నిండా చీర కట్టుకునేవాళ్ళంట ఏ అమ్మనన్నా చూస్తే ఎలా అనిపించాలంట అమ్మ అనిపించాలంట ఇప్పుడు అమ్మని కూడా అమ్మ అంటలే ఏ మీ ఆయన వచ్చాడా అంటాడు ఇంటికి వచ్చి కొడుకు కొడుకు ఎలా ఉన్నారు మీ ఆయన వచ్చాడా తినేసాడా ఏ తల్లిదండ్రుల కోసం బాధాకరమైన విషయం ఏంటంటే స్కూల్లో ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా అండి స్కూల్లో మోటివేషన్ క్లాసెస్ జరుగుతున్నాయండి అంటే ఒకసారి వస్తారు నాకులాగే ఒకసారి వచ్చి పిల్లలు స్టూడెంట్స్ అందరూ ఎదురు కూర్చుంటారు ఈ సార్ చెప్తాడండి తల్లిదండ్రుల కోసం ఏమని ఒక తండ్రి కష్టం ఏంటో తెలుసా ఒక తల్లి కష్టం ఏంటో తెలుసా క్లాసులు స్కూల్ జరుగుతున్నప్పుడే మధ్య మధ్యలో ఈ క్లాసులు జరుగుతాయి అప్పుడు తల్లిదండ్రుల కోసం ఈ వచ్చిన సార్ చెప్తాడు సిగ్గేయాలండి మనకి మన బాబు కోసం ఆయన ఎక్కడో ఉన్నా చెప్పడం చెప్పడు చెప్పండి మన అమ్మ బాబు కోసం అక్కడెక్కడో ఉన్నాయని చెప్పితే మనం అర్థం చేసుకుని వీళ్ళు ఏం చేస్తారనుకున్నారు కళ్ళ నీళ్ళు తెచ్చేసుకుంటుంటారండి కళ్ళ నీళ్ళు తెచ్చేసుకుంటా అంటే ఆయన చెప్పిన దాకా మీ నాన్న ఏం చేశాడో నీకోసం నీకు తెలీదా మీ అమ్మ ఏం చేస్తుందో నుంచి మీకోసం ఎంత కష్టపడుతుందో మీకు తెలియదా ఆయన చెప్పాలా బాధకరం కదండి ఎవరో చెప్తున్నారు మధ్యలో ఒక పాట వస్తుంటుంది నాన్న 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 నీ మనసు ఎంతో మంచిదో నాన్న ఏటప్పు అకౌంట్సేపటికి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని అత్తోలింటి పంపించేదాకా పడి ఆ కష్టం కష్టమేంటో తెలియాలి పుట్టిన బిడ్డల దగ్గర నుంచి ఎన్నిసార్లు నిద్రాహారాలు మాని తిండి తిప్పలు మాని ఆ పిల్లలను గొప్పలు చేయాలని ఆ మగబిడ్డలు వే ఉండొచ్చు ఆడబిడ్డలు వేయొచ్చు వాళ్ళ కోసం పడిన ఆ తల్లిదండ్రుల కష్టం ఏంటో ఎవరో చెప్తే కాదండి ఇంట్లోనే కదా ఉంటున్నాం మనం మనం ఇంట్లోనే ఉంటున్నాం మన అమ్మ బాబు దగ్గరే ఉంటున్నాం కానీ బాబులు ఏ పరిస్థితి నుంచి మనల్ని తీసుకొస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళకి ప్రతిదీ తెలిసేలాగా తల్లిదండ్రులు ప్రవర్తించరు పొద్దున వెళ్ళిపోతాం వీడు ఎక్కడికో పోతాడు తల్లిదండ్రులు మరి ఇందాక అన్నారు కదండి మీరు కష్టపడిదంతా ఎవరి కోసం మరి ఏం చేయడానికి నిజంగా చెప్తున్నానండి ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్తే ఇరవై రెండు సంవత్సరాల కొరట అండి పాపమా చాలా డబ్బులు సంపాదించారు ఒకటే కొడుకు చాలా డబ్బులు సంపాదించారు ఆ తల్లి సాక్షి చెప్తూ నా కొడుకు కోసం నిద్రాహారాలు మాని ఇది అంతా సంపాదించాను చివరికి నా కొడుకుని నేను పోగొట్టుకున్నానండి ఏం చేస్తా చెప్పండి ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకుంటుంది మనుషులు చచ్చిపోరాను కాదండి ప్రతి మనిషి భూమి మీద ఏదో ఒకరోజు మరణం చూస్తాడు కానీ ఈ డబ్బుకి ఇచ్చిన విలువ ఈరోజు పిల్లలకి ఇవ్వట్లేదండి వీళ్ళని బలవంతుని చేతులు బాణాలుగా మనం చెక్ ఏం చేయాలి చెక్కాలండి పిల్లల్ని బలవంతుని చేతులు బాణాలుగా మనం చెక్కాలి అలా చెక్కడం అంటే సింహాన్ని టచ్ చేస్తుంది అండి టార్గెట్ ఎవరిదన్నాను తల్లిదండ్రులది ఎలా టార్గెట్ తల్లిదండ్రులది సరిగ్గా అక్కడెక్కడో ఉంటుందండి సింహం ఉంటుందా ఉంటుంది ఇప్పుడు చూపెవరిది చూపెవరిది బాణం వదిలేవాడిది కదా బాను బానందా బాణం వదిలేవాడిదా బాణానికి అక్కడ ఏముండదండి బాణం వెళ్ళి టచ్ చేయడమే అక్కడ కానీ ఆలోచన ఎవరిది బాణం వదిలేవాడిది బాణం ఎవరు కొడుకు కూతురు అంతే కదండి వదిలే వాళ్ళు ఎవరు తల్లో తండ్రు ఇప్పుడు ఆ బాణం ఆ సింహాన్ని చంపడానికి ఆలోచన ఎవరిది తల్లిదండ్రులు ఏ రోజు అలా జరుగుతుందండి పిల్లలు పలానది చెయ్యాలి అన్నది తల్లిదండ్రుల ఆలోచన జరుగుతుందా పిల్లల ఆలోచన జరుగుతుందా కర్మకాలి తప్పక ఇంట్లో గెంటే లేక మనం గెంటేట్లేదండి అది దేవుడు అలా కదండి ప్రారంభంలో చిన్న పండు తింటేని గెండిసేడు గండిసాడా మనం గంటేస్తామండి పిల్లల్ని మనం ఎవరి కోసమో ఫ్రూట్స్ పట్టుకొస్తాం అరే బాబు ఎవరు తినకంటరా పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి అని ఉంచుతాం లోపల మనం కొడుకో కూతురు మొత్తానికి ఫ్రిడ్జ్ తీసుకొని కాయ తీసుకొని తినేసాడు అనుకో అంటే నేను ఇంట్లో ఉండడానికి వీళ్ళేది బయటకి ఎట్టేస్తావా ఏంటే మనం కాస్త కాస్త వదిలేస్తాం కానీ దేవుడి దగ్గర అలాంటివి ఏమి ఉండవండి దేవుడి దగ్గర అలాంటివి ఏమి ఉండవు ఒక్క పండు తిన్న వెంటనే మొత్తానికి జబ్బట్కు బయటకు వెంటేసేట్ అంటే పిల్లల మీద మనం ఇంకా ఏదో మమకారం ఏదో ఆ ఆలోచన అనుకుంటే ఏం చేస్తున్నాం అంటే గారాభంతో సగం పాడు చేసేస్తున్నాం అండి గారాబంతో ఇప్పుడు ఈ గారాభం గారాభం ఏం చేస్తుంది తెలుసా అండి తల్లిదండ్రుల ఆలోచన లేకుండా కూడా పిల్లలు తమ ఇష్టాన్ని జీవితం జీవితున్నారు జీవిస్తున్నారు ఈ కంటి చూపు తండ్రిదై ఉండాలి టార్గెట్ తండ్రిదై ఉండాలి అక్కడ తగిలే గురి బాణి ఉండాలి కొడుకుదు కూతురుదై ఉండాలి ఈరోజు ఎవరు లేరండి అలా ఎవరో లేరు అంటే మా వాళ్ళు ఉన్నారంటే సంతోషం తల్లిదండ్రుల మాట ఆలోకించి పిల్లలు ఉంటే ఒకవేళ లేరనుకోండి లేరనుకోండి ఇది మనం బాణంగా చెక్కి బలవంతుని చేతిలో బాణంగా ఈ దీన్ని ఉపయోగించలేదనుకోండి దుష్టుని మీద ఉపయోగించలేదనుకోండి అదే కర్ర మొక్క ఇంకోటి అవుద్ది ఏమవుద్ది చెప్పాలి మీకు తెలిస్తే చెప్పాలి చెక్క మొక్కను కర్ర మొక్కనో చెక్కితే బాణం అయ్యింది బాణం తల్లి ఈ బాను వదిలేవు టార్గెట్ని బట్టి సింహాన్ని కూడా చంపగలిగింది అదే చెక్కకుండా కర్ర మొక్కలా వదిలేస్తే ఏమవుతుందంట కుర్రం అవుతుందంటండి ఏమవుతుంది కొరు కొరువును తెలుసు కదమ్మా కొరువు అంటే తెలుసా ఏంటి అగ్గి కొరువు కదా కొరువు అవుతుందంటండి అండి కొరువు ఏం చేస్తా చెప్పండి ఇప్పుడు ఎవరి కాల్చేస్తుంది చివరికి లేని వాళ్ళని చెక్కేస్తుందండి ఆ తర్వాత లేని వాళ్ళని కాల్చేస్తుంది తల్లిదండ్రుల కుటుంబం అదే తల్లిదండ్రుల్ని కట్టెల మీద కట్టి పెట్టి కాల్చేస్తుందండి కట్టెల మీద పెట్టి కాల్చడం అంటే మరి తలకోడం పిల్లలే కట్టి ఆ కోరు ఆ కాల్చడం కాదు బతికొండగానే కొంతమంది తగలబెట్టేస్తున్నారు తల్లిదండ్రులని నిజమండి మీరు చ మీరు న్యూస్లో చూస్తారు సమాజంలో చూస్తున్నారు ఇరుగు పొరుగులు చూస్తారు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని బట్టి మీకు అర్థమైపోద్ది తమ ప్రాణాలను తెగించి జన్మనిచ్చిన తల్లి త్యాగాన్ని మర్చిపోయి పిల్లలు ఆ తల్లిని అతి దారుణంగా చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు నిజమండి పురుడినొప్పులు ఒక తల్లి పడిన కష్టం ఆ తల్లికి తెలుసండి ఆ తల్లికే తెలుసు పుట్టిన వాళ్ళకి ఏం అర్థమవుతుందండి ఒక్కొక్కడు ఏదో అంటాడు నన్ను ఎందుకన్నావు అంటాడు ఇటు ఇంత కష్టాన్ని వదిలేసి నిన్ను నేను ఎవరికనమన్నారని కూడా అంటాడు అంటే తల్లిదండ్రులను మీరు అర్థం చేసుకోండి ఆ పరిస్థితి రావాలి అంటే మీరు అశ్రద్ధ చేసి ఉండాలి మీకు ఆ పరిస్థితి రాకుండా మీ విలువ ఎంటూ వాడికి అర్థం అవ్వాలంటే మీరు చిన్ననాటి నుండి వాడికి సరైన విధానంగా చెక్కవలసినట్టుగా చెక్కాలండి కోరువు అనుకోండి కాల్చేస్తుంది నిన్ను నీ కుటుంబాన్ని మొత్తానికి దహించేస్తుంది ఇక ఆడబిడ్డలు అంటే ఏంటంట ఆడబిడ్డలు గుండెల మీద ఆడబిడ్డలు గుండెల మీద ఏమై ఉన్నారు కొంపటమ్మా మీరు మామూలుగా చేపలు పట్టుకుని మనం అంతే తప్ప ఇంకేం అంతకు మించి ఆలోచించట్లేదు కూతుర్లు ఈరోజు గుండెల మీద కొంపట్లు అయిపోయారంట ఏ దేనికోసం కట్నాలు ఎక్కువ వెళ్ళిపోతున్నారు అది మనం పెస్టేజ్కి పోయి ఏం చేసామంటే పది రూపాయలు దాన్ని ఇరవై రూపాయలు చేసుకుని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చేసుకుని బడాయికి పోయి కట్నాలు పంక్షలు జాయింట్లు ఇవన్నీ మనం తెచ్చుకున్నాం దేవుడి నియమం ఏం కాదు కదా అది మనం గొప్పలు పోయి అన్నీ తెచ్చుకున్నాం అయితే ఈ గొప్పలు పోయిన తర్వాత ఇప్పుడు నెత్తి మీద ఏమొచ్చింది అనుకున్నారు గుండెల మీదకి ఏమొచ్చిందనుకున్నారు వచ్చిందంటండి దేవుడు కావాలని కోరుకొని పుట్టించిన స్త్రీ జాతిని కూడా ఈరోజు చంపేస్తున్నారు ఈ బాత్తో ఆడబిడ్డలను కూడా చిన్ననాడే ఏంటి ఆ కడుపులోనే చంపేసి దౌర్భాగ్యులు ఉన్నారు ఎందుకంట కొంపటైపోయిందంట ఆడబిడ్డ కొంపటైపోతుంది బైబిల్ చరిత్రలో చాలామంది స్త్రీమూర్తులు గొప్పగా వాళ్ళు ఉన్నారు తమ తమ జాతి వారిని కాపాడిన గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారండి వాళ్ళని చెక్కవలసినట్టుగా చెక్కితే ఆడబిడ్డలు కూడా గొప్పవాళ్ళండి అంత గొప్పవాళ్ళు కాకపోతే దేవుడు పుట్టించడండి ఒక మగాడికి సాటి అయిన సహకారిగా ఉండాలని ఆయనే నిర్ణయించినప్పుడు వీళ్ళు ఎవరండి కాదండడానికి మనుషులు మనం ఎవరూ కాదండి చెప్పండి ఆడబిడ్డలండి ఈ ఆడబిడ్డలు కుంపటైపోయారంట ఎందుకు కుంపటైపోయారు మరి ఆడబిడ్డలు కూడా అలాగే ఉన్నారు ఆడబిడ్డలు కూడా అలాగే ఉన్నారు మీరు చూడండి రాత్రి ఒంటి గంటకి పన్నెండు గంటలకు కూడా మీరు వచ్చిన ఆ బీచ్లో సగం సగం డ్రస్లు వేసుకొని ఒంటి గంట పోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కాలం పరిస్థితి బాగాలేదండి వస్త్రధారణ బాగాలేదండి వస్త్రధారణ బాగోక మనుషుల ఆలోచనలు బాగోక ఏంటి ఒక మాట చెప్పమంటారా ఏదైనా కల్తీ జరిగిందంటే ముందు మనిషి మైండ్లో కల్తీ జరగాలండి అవునా కదా ఇప్పుడు గేది పాలు తీస్తామండి పాలు తీస్తే కల్తీ ఉంటుందండి పాలు తీయబడిన పాలు కల్తీ జరుగుతుందా జరగదు ఇప్పుడు ఇందులోకి కల్తీ జరగాలంటే ముందు ఎక్కడ కల్తీ జరగాలి లీటర్ పాలు ఇచ్చిందండి లీటర్ పాలు పట్టుకెళ్తే డెబ్బై ఐదు రూపాయలు వస్తాయి అంది కదా లీటర్ పాలు పట్టుకెళ్తే డెబ్బై ఐదు రూపాయలు వస్తాయి ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు అనుకుంటే ఇప్పుడు ఈడు ఏం చేయాలా నూట యాభై రూపాయలు రావాలంటే ఇంకొక లీటర్ కలపాలి ఇప్పుడు వీడికి నూట యాభై రూపాయల ఆలోచన మా వచ్చింది కనుక ఇప్పుడు ఆలోచన వచ్చిన వెంటనే అయిపోద్దా ఇప్పుడు ఈ మా వచ్చింది అది క్రియ రూపంలో జరుగుతుంది నూట యాభై రూపాయలు వస్తాయి పాలన ముందు కల్తీ జరగదండి కల్తీ చేసిన వాడు మైండ్లో ముందు కల్తీ జరిగేం చేస్తుంది అంటే అవి రూపంలో మన దగ్గరికి వస్తాయి అలాగే ఈరోజు సమాజంలో ఇలా అయిపోవాలా అలాగైపోవాలా అలాగైపోద్ది మరి అయిపోద్ది మనిషికి ఆలోచనలు ఆశలు కోరికలు ఇవన్నీ మైండ్లో కల్తీ జరిగిపోయినాయి కల్తీ జరిగిపోయి కాబట్టి ఎవరిని చూసినా ఎలాంటి ఆలోచనలు వస్తాయి కల్తీ జరిగిన మైండ్ని బట్టి కల్తీ ఆలోచనలే వస్తాయి అలా అని ఆడపిల్లలు ఏం తక్కువతే లేదండి ఒకప్పుడు ఆడబిడ్డని పక్కింటికి పంపించడానికి భయపడేవాళ్ళు ఆడబిడ్డనే కదండి మగబిడ్డను బయటకి పంపించడానికి అంట్లో పడుకుంటానమ్మా అంటే కూడా వద్రబాబు కాలం బాగాలేదని వాళ్ళు పరిస్థితులు బాగాలేరు అని వాళ్ళు ఆడబిడ్డలు అర్ధరాత్రి వచ్చినా పట్టించుకోట్లేదు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా మాట్లాడలేదు ఇప్పుడు ఆడబిడ్డలు వేసుకునే వస్త్రధారణ బట్టి ఏమవుతుందంటే అండి కంటికి కనిపించకూడని అవయవాలు కూడా ఆ వేసుకున్న బట్టలను బట్టి కనిపించటం వలన మనిషి మైండ్ సెట్ పాడైపోయిందండి ఆలోచనలు మారిపోయి ఆలోచనలు తప్పు ఆలోచనలు వచ్చేసాయి అండ్ కొంతమంది ప్రముఖులు అంటారు నేను అలా వేసుకున్న బట్టలు బట్టి ఆలోచనలు మారిపో మారిపోతాయమ్మా మారిపోతాయి మరి తినే తిండిని బట్టో ప్రవర్తించే ప్రవర్తన బెట్టో చూసే సినిమాలను బెట్టో చిత్రవేట చెప్పనండి సినిమాల్లో చిన్ని చిన్ని డ్రెస్సులు వేసుకుంటేనండి మనం చూసేవాళ్ళు చాలా సంతోషపడతారు పడతారా పడరా ఇష్టంతో చూసేవాళ్ళు మనం చూడకపోతే సంతోషపడలేం కానీ చూసేవాళ్ళు సంతోషపడతారు ఇప్పుడు అక్కడ చూసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి చూసి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ చెల్లు వాళ్ళక్కో వాళ్ళమ్మో మొత్తానికి అదే డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంది అనుకోండి వాకలు తొట్టడం గిన్నెలు తోడం చేస్తుంది అనుకోండి వీడు ఆనందపడతాడా పడ్డా ఆనందపడతాడా ఏమంటాడు పైగా సిగ్గిలేదా బట్టలు బట్టలేటి అంటాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇంకొక ఎవరో వేసుకున్నారు కాబట్టి వీడు చూడడానికి సంతోషం అనిపించింది అవి ఇంట్లో వాళ్ళు వేసుకోవడానికి వేసుకోవడం చూసి ఏమనుకుంటున్నాడు తప్పనుకుంటున్నాడు అలానే ఈరోజు సమాజంలో ఇంట్లో బాగానే ఉంటారండి పిల్లలు ఇంట్లో కూడా కొంచెం చక్కగా బుద్ధిమంతుల్లో ప్రవర్తిస్తారు కానీ బయటికి వెళ్ళేసరికి బయట జరుగుతున్న వాతావరణం చూసి ఆనందపడి ఆకర్షితులై నాశనానికి వెళ్ళిపోతున్నారు అంటే జీవితాలు పాడు చేసుకుంటున్నారు జీవితాలు పాటు చేసుకున్నారండి ప్రా ఒకసారి మీరు ఎంత చదివారు బలవంతుని చేతులు బాణాలుగా మనం చెక్కకపోతే బాణాలు ఆ కర్ర మొక్క కురైపోయింది అనుకోండి కుటుంబాన్ని కాల్చేస్తుందండి కుటుంబాన్ని కాల్చేస్తుంది ఒకవేళ ఆ బాణాన్ని మనం చెక్కగలిగితే బాణాన్ని చెక్కగలిగితే బాణాన్ని చెక్కగలిగితే బలవంతుని చేతులు బాణం అయింది కదండి ఈరోజు సింహాన్ని కూడా విరోధులతో ఏం చేస్తుంది అంటే కింద మన చదివాడు సార్ ఈ బాణాలు చెక్కిన బాణాలన్నీ అంబుల పొదులు నింపుకొని ఏం చేస్తాడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు ఏంటి ఇలా బాణాలు చెక్కున్నాడు అంటే ఒక తండ్రి ఎవరు బాణాలు పిల్లలు తండ్రి ఏం చేస్తాడు చెక్కుకున్న బాణాలన్నింటినీ అంబుల పొదులు నింపుకున్నాడు ఇప్పుడు నింపుకున్న తండ్రి కుర్చీ చేసుకుని కూర్చున్నాడు అంటండి గుమ్మం దగ్గర సిగ్గుపడతాడండి బుద్ధి కలిగి బుద్ధి కలిగిన పిల్లల్ని కన్నాడు లేదా పిల్లల్ని అలా తయారు చేసాడు చక్కగా ఏ మాట కూడా ఒక్క రాయి వాళ్ళ ఇంటి మీద పడకుండా పిల్లల్ని తయారు చేసుకున్నాడండి ఇప్పుడు గుమ్మాలు ధైర్యంగా కుర్చీలో కూర్చోవచ్చా కూర్చోకూడదా సిగ్గుపడవలసిన అవసరం ఉందా సిగ్గుపడ ఎవరైనా ఒకవేళ రాయి విసరాలనుకున్నా వాళ్ళతో ధైర్యంగా వాదించవచ్చు బలవంతులు రా నా దగ్గర ఉన్న నా పిల్లలు లేకపోతే నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన పిల్లల్ని నేను ఎలా తయారు చేశానో చూడండిరా అని కాలరేసుకొని ఉండొచ్చండి కానీ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి ఏ అంత మా పిల్లలు ఇలాంటి వాళ్ళని చెప్పుకోవడానికి ఏమీ లేదండి సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంటుందండి విరోధులు రాయకర్లేద్దు అలా పోతూ 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 ఈ ఇంటివైపు చూసి ఇలా చిన్న నవ్వు నవ్వితే తలదించుకున్న తల్లిదండ్రులు ఉన్నారు అవునా కదా పిల్లలు చేసిన ఈ పొరపాట్లను పెట్టి పిల్లలు ప్రవర్తించి ప్రవర్తన పెట్టి తెచ్చిన చెడ్డ పేరును పెట్టి తల్లిదండ్రులు కాలు రేగడం ఎక్కర్లేదు గుమ్మాలో కూడా కూర్చోలేకపోతున్నారండి ఎందుకు వెళ్తా వెళ్తా ఏమో ఎవడైనా ఇలా చూసి నవ్వుతే మన జీవితం ఏమైపోవాలి మనం మనం ఏం చేసుకోవాలి లేకపోతే ఏ ఆత్మహత్య చేసుకో చచ్చిపోవాలని తల్లిదండ్రులు గుమ్మాలో కానీ వీధుల్లో కూడా ధైర్యంగా తిరగలేకపోతున్నారు పిల్లలు ఆ స్థితికి తీసుకెళ్ళిపోతున్నారండి కానీ దేవుడు ఈ విధంగా కోరుకోలేదండి ఈ విధంగా సరిగ్గా మీరు చెక్కగలిగితే సరిగ్గా బాణాలుగా మీరు సిద్ధపరచగలిగితే విరోధుల సహితం మీరు సవరించడానికి సరిపోద్ది విరోధులు సంహరించాలంటే మీరు బాణాలు తయారు చేసుకోవాలి చెక్కుకోవాలి చెక్కుకోకపోతే అవి కొరువులు అయిపోయి మిమ్మల్ని కాల్ చేస్తాయి అన్నాడండి ఒకవేళ చెక్కుకున్నారనుకోండి అనుకోండి ఈ అంబులి పొదులు నింపుకున్న తర్వాత బాణాలు బలంగా ఉన్నాయనుకోండి ఈ యుద్ధానికి వెళ్ళినోడు ధైర్యంగా వెళ్ళొచ్చేయాలకూడదా వెళ్ళొచ్చు ఎందుకంటే వీరికి ఒక బలం ఉంది ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను చూసుకొని ధైర్యంగా వెళ్ళడానికి అవకాశం లేకపోతుందండి ఇప్పటి వరకు ఒకవేళ ఈ బాణాలని పిల్లల్ని వేసుకొని ధైర్యంగా వెళ్ళాలి అంటే లోకం మీదకి యుద్ధానికి వెళ్ళి అందరినీ ఆ ఈధులో వాళ్ళ ఈధులు నా కుటుంబం ఎంతో చూడు నా వెనకాల నా పిల్లల్ని ఎంతో చూడని చంపేమని కాదండి అలా చంపేమని కాదు తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు పిల్లల్ని కన్నా వాళ్ళు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ పిల్లల్ని దేవుడిచ్చాడు ఇవ్వబడిన ఈ పిల్లల్ని చక్కగా వాక్యమని కత్తితో చిక్కాను చెక్కబడిన ఈ బాణాలని ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో దేవునికి అన్యాయంగా మాట్లాడుతున్నారో ఇలాంటి వాళ్ళందరితో ధైర్యంగా తమ పిల్లల చేత తాను అనుకున్నప్పుడు జరగలేని కొన్ని ఆలోచనలు తమ పిల్లల చేత జరిగించుకోవచ్చండి ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి మీ పిల్లలందరినీ ఆస్తులు అనుకుంటున్నారండి మీరు ఆలోచించండి మీ పిల్లల్ని అలా తయారు చేస్తున్నారా టెంట్ వేసుకొని ధర్నాలు దండలు వేసుకొని నెల్లోని ధర్నాలు చేస్తున్నారండి చాలామంది పిల్లలు మా పిల్లల పరిస్థితి ఎలా అయిపోయింది ఇలా అయిపోయింది ఎందుకు అయిపోద్ది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరండి పెంచవలసిన వస్తాయి మీరే చెప్తారు సామెతలు ఏమని చెప్తారు చక్కగా చెప్తారు మొక్క వంగనిది మానవి వంగదంట నేను వంగదా అండి మానవైతే మొక్కల గురించి చెప్పారా పిల్లల కోసం చెప్పారు ఇది మీరు మాట్లాడే ఆ సామెత మొక్కల కోసం పిల్లల కోసమా పిల్లల కోసం చెప్పారు మీరు తెలివిగా పిల్లల కోసం చెప్పారు కానీ మొక్క వంగనిది మానవి వంగదు అని మీరు పిల్లల కోసం చెప్పినా పిల్లల్ని మొక్కగా ఉన్నప్పుడు మాత్రం వంచరు బైబిల్లో సామెతల గ్రంథంలో మాట ఉంటుందండి బాలుడు నడవవలసిన వానికి నేర్పు ఏమన్నాడు బాలుడు నడవలసిన వానికి ఏమి నేర్పమన్నాడు బాలుడు నడవలసిన నడకను వాడికి అన్నాడా బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఇప్పుడు త్రోవ నడక ఒకటేనా ఒకటేనమ్మా నడక మనం నేర్పించక్కర్లేదండి ఏ గోడో ఏ కర్రో ఏ చెక్కో ఏ బండు ఇస్తే ఆడే నేర్చేసుకుంటాడు నడక అంతే కదా నడక ఇన్నాళ్ళు బండ్లు ఉండేవి కదండి తోపుడు బండ్లు ఏదో బండిస్తే ఆడే నేర్చేసుకుంటాడు ఏ గోడ అట్టుకొని ఆడే మొత్తానికి నేర్చేసుకుంటాడు కానీ త్రోవ అన్నది నేర్పాలండి త్రావ అన్నది నేర్పాలి ఎటువైపు వెళ్ళాలి ఏ దారి గుండా వెళ్ళాలి ఎక్కడ వరకు వెళ్ళాలి ఏ పని చూసుకొని రావాలి ఇది మనం నేర్పితే వచ్చేదండి అందుకే ఏంటి జ్ఞాని అని గారు అంటారు ఏమంటున్నారు బాలుడు నడవలసిన వానికి నేర్పాలి బాలుడు నడవలసిన వాడికి నేర్పాలి త్రోవను నేర్పాలి త్రోవను నేర్పాలి ఎప్పుడు నేర్పాలి ఎప్పుడు నేర్పుతాం నిజంగా చెప్పండి మీరు అమ్మ అన్న అనుభవం మీకు వచ్చింది ఆడబిడ్డలు అందరూ ఉన్నారు కదండి అమ్మ అన్న అనుభవం ఎప్పుడు వచ్చింది మీకు బిడ్డలు పుట్టాక వస్తుందండి అంతేనా బిడ్డలు పుట్టాక వస్తుంది నాన్న అన్న అనుభవం ఎప్పుడు వస్తుంది బిడ్డలు పుట్టాక పిల్లలు పుట్టాకే వస్తా అంతకుముందు పిల్లలు మనకు లేనప్పుడు మనం నాన్న అవుతున్నాం మనం నాన్నగా ఫీల్ అవ్వం అమ్మగా ఫీల్ అవ్వం ఎప్పుడైతే బిడ్డలు పుడతారో వెంటనే అప్పుడు ఒక అమ్మగా ఒక నాన్నగా అమ్మ అనిపించుకోవాలనుకుంటాం నాన్న అనిపించుకోవాలనుకుంటాం ఈ అనుభవం మనకి అప్పుడు వస్తుందండి అది ఈ అనుభవాన్ని ఎవరిచ్చారు అను ఎవరిచ్చారు దేవుడిచ్చాడండి ఇచ్చాడండి ఎందుకు చెప్పాను కదండి గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అండి లోకంలో ఏ మనిషి ఇవ్వనిదండి అది లోకంలో ఏ మనిషి ఇవ్వనిది ఇంకో చెప్ప ఇంకో విషయం చెప్పమంటారా ఈ బిడ్డల గురించి మీరు ఆలోచిస్తే అంటే మీరు అర్థం చేసుకోండి సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే వానికి పెట్టవలసింది ఏంటి చెప్పండి వాడికి కావాల్సింది ఏంటి చెప్పండి బెడ్డ పుట్టిన వెంటనే వాడికి కావాల్సింది ఏంటి పాలు పాలేనమ్మా లేకపోతే గాలి శ్వాస ఆడాలి అంతే కదా శ్వాస ఆడాలి మీరు బెడ్డ పుట్టకముందు పురుటి నొప్పులు పడుతున్నప్పుడు మీ చుట్టాలందరూ హాస్పిటల్కి వచ్చి మీకు ఏం తెచ్చి పెడతారు చెప్పండి మీ చుట్టాలందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు కదా మరి నొప్పులు వస్తున్నాయంటే హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి అని ఒకవేళ మేనత్తలు కానీ మేనమామలు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ మీ పురుడు నొప్పులు పడుతున్న ఆ స్త్రీ కోసం ఏం తెచ్చి పెడతారు ఏం తెచ్చి పెడతారమ్మా పళ్ళు తెస్తారా చీరలో ఉంది కదండి పురుడు వచ్చిన తర్వాత అవసరం పాత చీరలో ఒకవేళ మేనత్త మేనమామకి ఇంకా ప్రేమకు అయిపోతే పుట్టిన బిడ్డని మామే చేసుకోవాలనుకుంటే ఉయ్యాలో బొమ్మలో ఇవ కొనుక్కొని ఉంచుతారు ఇవన్నీ పుట్టిన బిడ్డకి వెంటనే అవసరం ఉంటుందా ఉంటుందండి పుట్టిన బిడ్డ బతికి బట్ట కట్టాలంటే ఈ బొమ్మలు ఇస్తాను ఉయ్యాలు ఇస్తేను పాత చీరలు ఇస్తాను అవుతుందా మరి ఏముండాలి ఫస్ట్ శ్వాస ఉండాలి కదండి శ్వాస ఉండాలి ఎవరైనా ఏ అత్తమామైనా ఏ బంధువులైనా పట్టుకొచ్చారా అది పట్టుకొచ్చారా ఎవరు పట్టుకు రాలేదండి పట్టుకు రాలేదు శ్వాస ఎవరు పట్టుకు రాలేదు మరి ఎవరు ఇచ్చారు కరోనా టైంలో కొంతసేపు శ్వాస ఇవ్వాలంటే లక్షల లక్షలు దెబ్బరు కదా లక్ష లక్షల రూపాయలు తీసేసుకున్నారండి ఆక్సిజన్ పెట్టడానికి కరోనా టైంలో శ్వాస ఆడక చచ్చిపోతుంటే డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే లక్షల లక్షలు తీసుకున్నారు ఎంతకాలం నుంచి తీసుకుంటున్నాం మనం శ్వాస ఎప్పుడైనా ఇచ్చామో లక్షల రూపాయలు దేవునికి ఇవ్వలేదు మనం ఎలాగ ఇవ్వలేదండి మనం ముదిరిపోయాం కాబట్టి తర్వాత సంగతి ఇప్పుడు పుట్టిన బిడ్డకి వెంటనే మనకు ఆ బిడ్డకి కావాల్సింది ఏంటి శ్వాస కావాలి కదండి శ్వాస దేవుడిచ్చాడండి మనుషులు ఎవరైనా నా బిడ్డకు శ్వాస కావాలి మా మేనల్డికి శ్వాస కావాలి మా మనవుడికి శ్వాస కావాలని చెప్పి ఎవరైనా తీసుకొచ్చారండి ఎవరు తీసుకురాలేదండి ఓకే రెండోది ఏంటి రెండోది కొన్ని రెండోది ఏంటి పాలు కదమ్మా పాలు పాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి తల్లులారా పాలు ఎప్పుడు పుడతాయి మీకు బిడ్డ పుట్టకముందు పాలు పుడతాయమ్మా పొట్టవు దేవుని ఆలోచన మీకు అర్థం అవ్వాలండి నేను పాలు ఇవన్నీ అంటున్నా మీరు మరోలాగా అనుకోకండి దేవుడు గొప్పతనం ఏంటి మీకు అర్థం కావాలి ఏంటంటే అప్పటి వరకు బిడ్డ పుట్టకముందు తల్లి రొమ్ములో పాలు లేనప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే తల్లి రొమ్ములోనికి పాలు వస్తాయి వస్తాయా ఎందుకు పుట్టిన బిడ్డకి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ పెడితే పని అవ్వదు మరి ఏం పెట్టాలి పౌష్టికాహారం పెట్టాలి ఏంటి అది శ్రేష్టమైన పాలతో అందులోనూ ఇప్పుడు హాస్పిటల్లో రాస్తానన్న తల్లి పాలే శ్రేష్టమైనవి పరిగెట్టు అటు అయితే ఈ తల్లి పాలు అప్పటికప్పుడు దేవుడు తల్లి రొమ్ములో పెట్టి ఆ బిడ్డకి అందిస్తున్నాడండి ఆ బిడ్డకి తల్లి రూములో పాలు పెట్టి అందిస్తున్నాడు ఎంత అద్భుతం అండి చెప్పండి అప్పటి వరకు పాలు రాని ఆ తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే పాలు వచ్చేలా చేసి ఆ బిడ్డ ఆకలి తీరుస్తున్నాడండి ఎంత అద్భుతం అండి లేకపోతే దీని అంతటికంటే ముందటికెళ్తే బిడ్డ ఎక్కడ ఎదుగుతాడమ్మా తల్లి గర్భసంచిలో కదండి ఏముంటుంది తల్లి గర్భసంచిలో సంచులు ఏముంటుంది ఉంటుంది ఏ నీరు ఉంటుంది నీరు ఏనుంటుంది కదండి తల్లి సంచి ఇప్పుడు ఎన్ని నెలలు ఆ బిడ్డ నీటిలో ఉంటాడు తొమ్మిది నిమిషాలు మీ పిల్లల్ని నీటిలో ముంచేసి ఉంచండి ఉంటారా ఉంటారా ఉంటరు మరి ఎన్ని నెలలు దేవుడు మన గర్భసంచిలో ఆ బిడ్డను ఉంచాడు మరి చచ్చిపోవాలా బతుకుండాలా చెప్పండి తొమ్మిది నిమిషాలే బిడ్డని నీటిలో మన బిడ్డ ఏం మనం ముంచినా మనం ముంచినా తేలిపోతాం కప్పలాగా ఏంటి తొమ్మిది నిమిషాలు మనమే నీటిలో ములిగి ఉండలేము చెప్పలేము తొమ్మిది నెలలు తండ్రి దేవుడు మన బిడ్డల్ని అని ఒక సంచిలో భద్రంగా బ దాచాడండి భద్రంగా దాచాడు పైగా రూపం కూడా మంద ఇచ్చాడంటండి ఏంటి రూపం కూడా మా అత్తపోలిక మా మామయ్య పోలిక సేమ్ అలా నాన్నలాగా ఉంటాడు అమ్మలాగా ఉంటాడు ఏంటి ఇంకోటి ఏంటంటే నోటిలోంచి ఊడిపడినట్టు ఉంటాడు అంటారు అంటారా అండి మీరు అనుకున్నారేటి కడుపులో ఉన్నాడు బిడ్డ ఏమండి మీకు నిన్న మీరు లేరు మొత్తం కుట్టే కొడుకు సేమ్ మీకులాగా ఉండాలని పెయింట్ వేసానండి రంగు వేసాను అని భర్తతో చెప్తుందా ముక్కు సేమ్ వాళ్ళు మేనత్లా ఉండాలని నిన్నే అండి ముక్కు అతికించాను అని చెప్తారా తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో తొమ్మిది నెలలు పెంచడమే కాదండి మనం అనుకున్న పోలిక మనం ఇష్టపడే పోలిక మనలాంటి ఒక మంచి రూపం బెటకిచ్చాడేంటండి అలాంటి అంత కష్టపడిస్తే ఇవ్వబడిన బిడ్డను కూడా లోపల మీకు చాలా విషయాలు ఉంటాయి మనం చెప్పుకోవడం టైం ఉండదు కానీ అవయవ నిర్మాణం చేస్తాడంటండి అయినా అవయవ నిర్మాణం బిడ్డ తల్లి అండంలోకి వెళ్ళేసరికి ఆ ప్రారంభంలో చిన్న తోకపురుగుల ఉంటే కళ్ళిచ్చి కాళ్ళు ఇచ్చి చేతులు ఇచ్చి ఎముకలిచ్చి మొత్తం తొమ్మిది నెలల్లో ఆ బాడీని సెట్ చేస్తాడంటండి ఆ బాడీని మొత్తం పూర్తి చేసి ఎముకలు కూడా నిర్మించి అందుకండి భక్తుడు అంటాడు నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన విధము చూస్తే నాకు భయం ఆశ్చర్యం అనిపిస్తుంది అంటండి అంత చక్కగా ఆ బిడ్డను రెడీ చేసి నేను బయటికి పంపిస్తాడు పంపించిన వెంటనే బిడ్డకి ఏం కావాలి గాలి కావాలి గాలి కావాలి గాలి ఇవ్వాలి గాలి కాదు బిడ్డ వెంటనే బలమైన ఆహారం తీసుకోలేడు పాలు కావాలి తల్లి రొమ్ములో పాలు పెట్టాలి అంత చక్కగా మన బిడ్డలను ఆయన ఊహించి ఆలోచించి చెక్కి ఏంటి చక్కని రూపాన్ని ఇచ్చి మన చేతుల్లో పెట్టాడండి మనం ఏం చేస్తాం అమ్మాను అమ్మాను అను అంటాం అమ్మ అనొచ్చండి తప్పులేదు అన్నది కనుక కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అండి దేవుడు దేవుడు అను తండ్రి అను దేవుడు అను అని ఎవరైనా చెప్తారండి అండి అలవాటు నేర్పించారు ఎవరైనా నేర్పించాం మనం మనం నేర్పించామండి కావాలండి ఇంకోటి నేర్పిస్తాం ముద్ద పట్టుకెళ్ళి మొద్ద పట్టుకెళ్ళి ఆ చంకని ఎత్తుకొని ఆ చందమాని చూపించుకుంటూ మొద చీకటిని చూపించి భూసోడు వచ్చేస్తాడు భూసోడు వచ్చేస్తాడు అంటాం అంటావా అనవా భూసుడు గురించి అయినా నేర్పిస్తాం కానీ దేవుడి గురించి నేర్పించమండి అందుకే బిడ్డలకి నేర్పించమన్నాడంట ద్వితీయోపదేశ ఉపదేశకాండంలో ఒకసారి ఈ మాట చూసి ముగించేసుకుందాం ద్వితీయ కాండం ఆరో అధ్యాయం ఆరో వచనం బిడ్డలకి నేర్పించండి మీ విలువ ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు నేర్పించలేదనుకోండి రేపు పొద్దున్న మీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటారు నిజమండి నేను అంటే తప్పగా చెప్తున్నాను ఒకవేళ నా కొడుక్కి నేను వంద రూపాయలు ఏదైనా వస్తువు కొనుక్కొచ్చాను అనుకోండి ఆ వంద రూపాయలు వస్తువు వాడికి తెచ్చిచ్చానని చెప్ప ఎలా తెచ్చిచ్చానో చెప్పకపోతే మా నాన్న జేబులు వందలో తిరుగుతున్నాయేమో అందులో ఒక వంద తీసి నాకు ఇచ్చేయమో అనుకుంటాడు ఈ వంద రావడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని ఇబ్బందులు పడ్డానో వాడికి చెప్పాలండి చెప్ప చెప్పకపోతే లగ్జరీగా అలవాటు పడిపోతారు తల్లిదండ్రులు కష్టపడిన ఏ కష్టమైనా తమ పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి అలా చెబితే ఆ పైనున్న తండ్రి అనుభవం కూడా అర్థమవుతుందండి నాయన నేనే నిన్ను పెంచడానికి ఎంత కష్టపడుతున్నప్పుడు నిన్నొక్కడిని పెంచడానికి నిన్నొక్కడిని పెంచడానికి నేను ఎంత కష్టపడుతున్నప్పుడు ఈ భూ ప్రపంచం మీద కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఆయన ఈ కోట్ల మంది ప్రజలను పెంచడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించంటాం అంతే కదండి మనం ఏం తీసుకొస్తాం బాగా తీసుకొస్తే ఒక డజన్ అట్టుపలు తీసుకొస్తాం డజన్ అడ్డుపులు తీసుకొచ్చి కాలు రెగరేసుకుంటే చెప్తాం మరే అన్ని నువ్వు ఒక్కడు తినేకి రే చెల్లికి రెండు అన్నయ్యకి రెండు అని చెప్తాం ఒక్క కొడుకు ఒక కూతురుకో ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఒక డజన్ అడ్డుపులు తీసుకురావాలి తీసుకురాగలమండి మరి కోట్ల మంది ప్రజలకి ఎన్ని పడితే చెప్పండి ఎవరు తీసుకురాగలరు ఇంకో చిత్రం ఒక మాట చెప్తాను చూడండి ఈ మాట చదివిన తర్వాత చెప్పుకుందాం పిల్లలకి నేర్పించాలంటే అండి శిక్షణ నేర్పించాలి శిక్షణ నేర్పించాలి ఏ శిక్షణ దేవుడనే భయభక్తులు నేర్పించాలి ఎప్పుడైతే దేవుడనే భయభక్తులు నేర్పిస్తామో తల్లిదండ్రులు విలువేంటూ పిల్లలకు అర్థమవుతుందండి నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఇప్పటి వరకు నేను ఒకవేళ మీకు చెప్పాను కదండి చాలా విషయాలు పిల్లల గురించి ఈ ఆజ్ఞాపించిన ఈ సంగతులు మీరేం చేయాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయండి చెప్పటం కాదు అభ్యసింప చేయడం అంటే వేరు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో చెప్పేసి ఇంటి దగ్గర మళ్ళీ ఏం చేయిస్తారు హోంవర్క్ చేయిస్తారు అభ్యసింప చేయించాలి అంటే నేర్పించాలి చెప్పడం కాదు నేర్పించాలి వాటిని అభ్యసింపజేయండి ఎప్పుడెప్పుడు కూర్చున్నప్పుడు నీ కూర్చుంటాడా కూర్చుంటాడు నిజంగా చెప్తున్నానండి మీ మనసు పెట్టి ఆలోచన ఖచ్చితంగా మీ పిల్లలు మీకు మేలు చేస్తారండి మనం అందరం భోజనాన్ని కూర్చుంటాం భోజనం చేసేటప్పుడు నైనా ప్రార్థన చేసుకో ఎందుకంటే నేను పొలానికని దున్నాను విత్తనాలు వేసి పండించాను కానీ నేను విత్తిన ఆ కొన్ని గింజలకి ఇంత పెద్ద పంట ఎవరిచ్చారనుకున్నారు దేవుడిచ్చాడు అదే కదండి దేవుడిచ్చాడు ఇది నా కష్టం కాదు నాయన ఈ భూమి ఇప్పుడు నేను విత్తనాలు చల్లాలన్నా ఏముండాలి భూమి ఉండాలి ఆ భూమి ఎలాగై ఉండాలి ఏమై ఉండాలి సారవంతమై అంటే పండే పండే భూమి అయి ఉండాలి మరి ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది అదండి అర్థమైందండి అలా మనం కూర్చున్నప్పుడు చెప్తాం అయినా దేవుడిచ్చాడు రా దేవునికి థ్యాంక్స్ చెప్పు ఎవరైనా కొన్ని మంచిని ఇస్తేనే చాలా థ్యాంక్స్ అండి అంటాం కొన్ని మంచిని గ్లాస్ నీళ్ళు ఇస్తే మరి దేవునికి థ్యాంక్స్ చెప్పొద్దండి చెప్పాలి ఏమని నాయన దేవునికి వందనాలు చెప్పు దేవుడిచ్చాడు ఇది నేను కష్టపడింది ఏం కాదు నేను నీకు నాన్నగా రావడానికి కూడా కారణం అయిన ఈ విధంగా మనం వాళ్ళ మైండ్ సెట్లోకి ఎక్కించాలండి పిల్లలకి మన విలువేంటో మనం పుట్టింది ఎలాగో మనం పుట్టడానికి కారకులు ఎవరో ఇవన్నీ చెప్పాలి కూర్చున్నప్పుడు నడిచి వెళ్తుంటాం కదండి నడిచి వెళ్తుంటాం కదా రే నైనా చూడ ఆకాశం చూడరా అరే ఆ చెట్లు చూడరా ఇవన్నీ దేవుడు చేశాడు రా ఈరోజు మనం ఇలా నడవగలుగుతున్నాం అంటే ఇది దేవుని కృపరా అని ప్రతి విషయం ఇంకా చాలా ఉంటాయండి మనం చెప్పుకోవడానికి ఇలా నడిచేటప్పుడు చెప్పాలంటండి చివరికి తీసుకొచ్చేస్తాం కదండి పడుకుంటాం పడుకున్నప్పుడు కూడా చెప్పాలంటండి అయినా రే పొద్దున్న మళ్ళీ నువ్వు నేను లెగ్గొట్టిన లెగాలంటే ఏం చేయాలా దేవుని సహాయం కావాలి అంతే కదండి పడుకున్నోళ్ళు పడుకున్నట్టే వెళ్ళిపోయేవాళ్ళు లేరా ఉన్నారు కాబట్టి నువ్వు పడుకున్నోడు పడుకున్నట్టే కాకుండా రేపు పొద్దున మళ్ళీ లేగాలి అంటే అదనమాట దేవుడు నిన్ను లేపాలంటే దేవుని సహాయం కావాలి నైట్ పడుకున్నా కదా తండ్రి మంచి సుఖవంతమైన నిద్రనిచ్చి రేపొద్దున మరలా నేను లేచి నీ కోసం ఆలోచించేలా నీ కోసం బ్రతికేలా అలాగే మా అమ్మ నాన్న కోసం ఆలోచించేలా చక్కగా లోకంలో సమాజంలో మనుషుల దయ్యేందున మీద ఎందున వర్దిల్లేలా నన్ను రేపు లేపు నా అని చెప్పి ప్రార్థన చేయించాలి కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు పండుకున్నప్పుడు వానికి వీటిని కూర్చి చెప్పాలంటండి చెప్పాలి ఎంత ఎలాగంతే ఇంత కష్టం ఎవరు ప్రయాసం తీసుకుంటారని ఇప్పుడు ఏం చేస్తున్నారంట ఒకరు చాలనుకుంటున్నారంటండి ఒకరైతే ముద్దు ఇద్దరైతే వద్దనుకుంటున్నారంట ఏండి ఇక్కడ చిన్న నీతో ఒకటి కోడి చెప్తుందండి కోడికి ఎన్ని పిల్లలు కావాలనుకుంటాం మనం చెప్పండి మీరు పొట్టెట్టేటప్పుడు కోడికి ఎన్ని పిల్లలు కావాలనుకుంటాం ఒకవేళ పది గుడ్లు పెట్టామనుకో పది పిల్లలు కావాలనుకుంటామా ఇది ఒక్కరితే ఇన్ని పిల్లల్ని ఎలా పెంచుతుంది ఒక గుడ్డు ఒక పిల్లలు అనుకుంటామండి అనుకో మనకు పది పిల్లలు కావాలి అమ్ముకునే బుద్ధి కదండి మనకి సంపాదన బుద్ధి ఏం చేస్తాం పది పిల్లలు కావాలనుకుంటాం పది పిల్లలు పుట్టిన తర్వాత అది భారం అనుకున్న రోజు ఏమైనా ఉందండి పది పిల్లల్ని ఎంత భద్రంగా దాస్తో తెలుసా ఎంత భద్రంగా దాస్తో తెలుసా రెక్కలు చూడని భద్రపరిస్తుంది పది పిల్లలు ఒకరైతే వద్దు పెద్ద పిల్లలు వద్దు అనుకోదండి అది రెక్కలు చాటున భద్ర కోడి పెంచుతుందండి పది మంది పిల్లల్ని మనం పెంచలేకపోతున్నాం ఇందా చెప్పాను కదండి మనం బడాయిలకు పోయి ఏం చేస్తామంటే ఈరోజు కట్నాలు ఫంక్షన్లు ఇంత అడావుడు చేయడం వల్ల పది మందికి ఎలా చేస్తామని మనం ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం పాతకాలంలో పది మంది పిల్లలు తొమ్మిది మంది పిల్లలు పెంచి పెళ్ళిళ్ళు చేసి ఈరోజు చక్కగా నడిపించడం లేరండి ఉన్నారు అప్పుడు ఆ బడాయిలు లేవు ఆ బిల్డప్లు లేవు ఇప్పుడు ఏంటంటే మనం గర్వానికి వెళ్ళిపోయే ఏదో గొప్పలు పోయి ఇవన్నీ తిప్పలు తెచ్చుకున్నాం కోడి కోడి భద్రం చేస్తాదంటండి కోడి భద్రం చేస్తుందంట భద్రం చేసి దేం చేస్తా చెప్పండి మీ పిల్లల్ని ఒకవేళ మీరు భద్రం చేశారనుకోండి మీ అవసరాల కోసం ఉపయోగించుకుంటారండి కానీ కోడి పది మంది పిల్లలన్న ఏ దేనికి ఉపయోగిస్తా తెలుసా అండి భద్రంగా ఏ గద్దకి దొరకకుండా దాచుకుంటుంది దాచుకొని అది తింటూ తన పిల్లలకి పెడుతూ తింటూ పిల్లలకి పెడుతూ తింటూ పిల్లలు పెట్టింది అనుకోండి కోడి ఎలా తయారవుతుంది మంచి బలంగా కండలు పెంచుతుంది పెంచుతుందా బలంగా కండలు పెంచుతుంది పెంచుతుందా ఇప్పుడు ఆ బలమైన కండలు ఎవరి కోసం ఖర్చు పెడుతుంది చెప్పాలా బలమైన కండలు తాను కానీ తన పిల్లలు పెంచుకున్న బలమైన కండలు పొట్టు తినో చిట్టు తినో మొత్తాన్ని తవుడు తినో ఏదో తినో మొత్తాన్ని కోడి కండలు పెంచిందండి కండలు పెంచిన అది కానీ దాని పిల్లలు పది మంది పిల్లలు కానీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి దేనికి ఉపయోగపడుతున్నాయి మీరు కండలు పెంచాలంటే అవి ఏమైపోవాలి అదనమాట తన కండలను ఆ దుఃఖం మీద పెట్టి నరకబడితేనే మీ కండల్లోనికి బలం వస్తుందండి దానికి ఒక మనసు ఉంటుంది కదండి కోడికి కూడా ఒక మనసు ఉందనుకుందాం ఇప్పుడు తన పిల్లల్ని ఒకదాన్ని 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 చంపేస్తుంటే అది ఏమనుకుంటా తెలుసా అండి నేను పుట్టింది దేవి మీకోసం కోడి దేనికోసం పుట్టింది మనుషులు తిన్నందుగా మనుషులు తిన్నందుగా మనుషులు కోడిని తిన్నందుబట్టి అది అది అనుకుంటుంది నేను ఎలాగో త్యాగం చేయాలి మీకోసం కదా చావాలి మీరు తినడానికే కదా దేవుడు నన్ను పుట్టించాడు అని ఏ మనుషుల కోసం అయితే అవి చేయబడ్డాయో ఆ మనుషులకు ఉపయోగపడడానికి తన బలాన్ని తన కండల్ని తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాయండి అంతే కదండి ఒక ఆమ్లెట్ ఒక గుడ్డేస్తే వేస్తే సరిపోదని మనం ఏం చేస్తాం రెండు గుడ్ల ఆమ్లెట్ వేయంటాం ఆమ్లెట్ వేయబడిన గుడ్డు ఏంటో తెలుసా అండి ఒక కోడికి కూతురు కొడుకో అండి అంతే కదా పిల్లలు ఎలాగొస్తాయి గుడ్ల నుంచి కదా వస్తాయి మనం నోటికి రుచిగా అందించుకొని తినడానికి ఆమ్లెట్ వేసుకుంటామే ఆ ఆమ్లెట్ వేయబడిన గుడ్డు కూడా ఒక కోడికి కూతురు అండి కానీ అది కూడా ఏం చేస్తుంది తెలుసా తన పిల్లల్ని ఏం చేస్తుంది తన పిల్లల్ని త్యాగం చేస్తుంది ఎవరి కోసం మనుషుల కోసం ఈ స్వభావం దానికి ఎక్కడిది ఈ లక్షణం ఎక్కడిది దేవుందండి ఎందుకంటే మనం అందరం బాగోవాలని తన కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఏం చేశాడు త్యాగం చేసాడండి చంపించేశాడు చంపించేశాడు ప్రతి మనిషిని బాగు చేయాలన్న ఉద్దేశంతో చివరికి తన కొడుకుని చెప్పాను కదండి ఒక కోడి తన తన పిల్లల్ని త్యాగం చేస్తుంది మన కోసం ఆ లక్షణం దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని పుట్టించినోడికి ఉన్న లక్షణం అది ఏంటి ఆ లక్షణం మనం అందరం బాగోవాలని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి బాగుపడాలని ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మీయంగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలన్న ఉద్దేశంతో తన